హలో ఫ్రెండ్స్, నేను శ్వేత అని, శైలజ వాళ్ళ యంగర్ సిస్టర్ని. మీరు శైలజ వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది మేము త్రీ సిస్టర్స్ అని. సో నేను వచ్చేసి లాస్ట్ వన్ యంగర్ సిస్టర్ని, అండ్ శైలజ ఏమో మిడిల్, అండ్ అక్క వాళ్ళు ఫస్ట్ సిస్టర్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో మేము త్రీ సిస్టర్స్ అనమాట. మీరు మా పాపను కూడా చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో, తను కిడ్స్ బ్లాగ్స్ చేసినప్పుడు షీ కవర్డ్ మై డాటర్ టూ. అండ్ ఈరోజు నేను మీకోసం మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ సింపుల్ హౌస్ బట్ ఒకసారి చూపిద్దాము అనుకున్నాము. సో ఓకే, మరి చూసేద్దామా మా హౌస్ ని. మీకు ఇప్పుడు ఫ్రంట్ యార్డ్ చూస్తే కనుక ఇలా ఉంటుంది అనమాట హౌస్. అటు ఇటు టూ ట్రీస్ ఉంటాయి. ఎవ్రీ హౌస్ కి టూ ట్రీస్ కంపల్సరీ యాజ్ పర్ ది హెచ్ఓఏ పాలసీ. ఇంకా మేమేమో రైట్ సైడ్ ఫాల్ కలర్స్ పెట్టాము. సో మీకు ఫాల్ సీజన్ లో చాలా బాగుంటుంది, అది బ్యూటిఫుల్ గా రెడ్ లీవ్స్ అదంతా. ఇంకా ఇట్స్ ఎ టూ కార్ గరాజ్ హోమ్. నేను లాస్ట్ ఇయర్ చాలా ఫ్లవర్స్ పెట్టాను, కాకపోతే అవన్నీ సీజనల్ అనమాట, పెరెన్యల్ కాదు. సో అందుకే ఇయర్ రాలేదు. ఇంకా ఇయర్ కిడ్స్ తో బిజీ ఉండేసి నేనేమి ఎక్కువ ఫ్లవర్స్ పెట్టలేదు, ఓన్లీ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. కనుక మొన్ననే ప్రూన్ చేసాం యాక్చువల్లీ ఆ యెల్లో ఫ్లవర్స్, లేదంటే చాలా బాగుంటుంది ఫ్లవర్స్ ఇవన్నీ. ఈ మేపుల్ ట్రీ యాక్చువల్లీ ఇట్స్ ఏ స్పెషల్ వన్, లైక్ జపానీస్ మేపుల్, చాలా బాగుంటుంది అన్నమాట. ఎంటర్ అవ్వగానే మీకు వ్యూ ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోయర్ స్పేస్ వచ్చింది, అండ్ రైట్ సైడ్ డైనింగ్. అక్కడ మా అబ్బాయి బెలూన్స్ తో ఆడుకుంటున్నాడు. ఇక్కడ యాక్చువల్లీ మేము కన్సోల్ టేబుల్ వేసి ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ సోఫా మాది ఓల్డ్ ఉంటే ఇంకా దాన్ని ట్రాష్ చేయడం ఇష్టం లేక ఇలా ప్లాన్ చేసాము. ఇది నాకు ఇష్టమైన మనీ ప్లాంట్, మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్, చాలా హెల్దీగా ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అడుగుతూ ఉంటారు లైక్ హౌ ఆర్ యూ మెయింటైనింగ్ ఇట్ అని. సో దానికి ఏమి స్పెషల్ ఇది లేదు, ఓన్లీ థింగ్ ఇస్ నేను మినరల్ వాటర్ వేస్తాను. సో ఇంకా ఈ వాల్ ఫ్రేమ్ వచ్చేసి చాలా ఇష్టం నాకు, జస్ట్ క్లాసీగా మోడర్న్ ఆర్ట్ అన్నమాట. ఇదేమో రైట్ సైడ్ అన్నమాట డైనింగ్ ఏరియా. ఇక్కడ మేము ఒక సోఫా అండ్ డైనింగ్ టేబుల్ వేసాము, అలానే అది ట్రెడ్మిల్. యాక్చువల్లీ ఏరియా మేమేమి రెగ్యులర్ గా యూజ్ చేయము. ఏంటంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ, అండ్ ఆల్సో లైక్ ఏదైనా బర్త్డే పార్టీస్, కిడ్స్ వి, ఇది స్లాబ్ హౌస్ కదా, బేస్మెంట్ ఉండదు. సో ఏదైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు ఇక్కడే, లైక్ రీసెంట్ గా మా బాబుది బర్త్డే అయింది, సో బెలూన్స్ అవన్నీ ఇంకా తీయలేదన్నమాట కొన్ని. సో అలా అలాంటప్పుడు, అండ్ ఆల్సో లైక్ వన్స్ ఇన్ ఎ వైల్ మేము పోకర్ కానీ కొన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీట్ అవుతూ ఉంటాం డిన్నర్ కి దానికి. సో మీరు చూస్తే వాల్ ఫ్రేమ్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను, అలాగే ఈ ట్రీ కూడా. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. సో తీసుకున్నప్పుడు చాలా బాగుంది, ఇంకా 6 ఇయర్స్ అయిపోయింది కదా, కొంచెం డల్ లుక్ వచ్చింది. సో ట్రెడ్మిల్ వచ్చేసి మేము యాక్చువల్లీ మీడియా రూమ్ లో వేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇన్షియల్ గా ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ పెట్టేసి ఫిక్స్ చేసాము, అండ్ ఇంకా హెవీ ఉంది అది లిఫ్ట్ చేయడానికి, ఇక్కడే వచ్చేసాము అనమాట. ఈజీగా కూడా ఉంటుంది కదా, ఎప్పుడు పడితే అంటే ఎన్ ఎవర్ వీ క్యాన్ లైక్ ఈజీగా ట్రెడ్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూపించాను కదా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే మనకి లివింగ్ ఏరియా వస్తుంది. హాల్ వ్యూ ఇలా ఉంటుంది, ఎంట్రన్స్ నుంచి బ్యాక్ వ్యూ ఇలా అన్నమాట.
సో యాక్చువల్గా నేను ఇంకా ఏం చేయించలేదు, లైక్ వాల్ ఫ్రేమ్స్ అవి, ఫోటో కొలాజెస్ అవి ఇంకా చాలా చేయించాలి. ఏంటంటే కిడ్స్తో ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాను, అది అయ్యాక చేయిస్తాను. మా హస్బెండ్ టెన్నిస్ చాలా బాగా ఆడతారు, సో తను ఏంటంటే రీసెంట్గా ఇవి ట్రోఫీస్, ఒకటేమో అట్లాంటా సిటీ ఛాంపియన్ ఒకటి, ఇంకోటి తామా ఈవెంట్ ఒక ఏదో గుర్తులేదు కానీ. యా మా సంధ్య ఫస్ట్ పెయింటింగ్స్, అందుకనే అక్కడ పెట్టాము. ఇది హై సీలింగ్ కాదు యాక్చువల్లీ, ఓన్లీ ఫ్రంట్ ఫోరే దగ్గర హై సీలింగ్ వచ్చింది. ఇదంతా ఏంటంటే లో సీలింగ్ కాకపోతే ఇంకా ఇలా కూడా ప్రిఫర్ చేస్తారు. ఇది ఇది స్మోకీస్ యాక్చువల్లీ, ఫ్రెండ్స్తో వెళ్ళాము అప్పుడు, చాలా ఫేవరెట్ ట్రిప్ నాకు. సో స్ట్రైట్ వెళ్తే మీకు డౌన్ స్ట్రైట్స్ కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరాజ్ అన్నమాట, ఇంకా ఇదేమో బాత్రూమ్. సో రైట్ సైడ్ ఇదేంటంటే మాస్టర్ బెడ్ ఇవ్వడు, ఎందుకంటే ఇట్స్ లైక్ గెస్ట్ బెడ్రూమ్ అలా. సో నా పాప క్రిబ్ అది, అండ్ రైట్ సైడ్ అది బాత్రూమ్ అని క్విక్ గా చూపిస్తాను. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మీకు గరాజ్ వస్తుంది, చాలా స్టఫ్ ఉంటుంది గరాజ్ లో. ఏంటంటే కిడ్స్ ఇంకా చాలా టాయ్స్ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఇంకా అవి క్లీన్ చేస్తూ ఉండాలి. కిచెన్ వ్యూ ఇలా ఉంటుంది, ఇది ఓపెన్ కిచెన్ కదా, మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది లివింగ్ రూమ్ నుంచి. ఇక్కడ అంటే మార్బుల్, బ్లాక్ మార్బుల్ ఇచ్చాడు, జనరల్లీ లైక్ వైట్ మార్బుల్ కూడా ఇస్తాడు, అంటే దీని కబోర్డ్స్ కి క్యాబినెట్స్ కి మ్యాచ్ అయ్యే మార్బుల్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. అండ్ మీకు ఇవన్నీ తెలిసే ఉంటుంది, లైక్ ఇది కన్వెన్షనల్ ఓవెన్ అండ్ అది మైక్రోవేవ్ ఓవెన్. సో ఇది జస్ట్ నాన్ వెజ్ కి అలా ఏదైనా బేకింగ్ కి బాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎవ్రీ హౌస్ కి ప్యాంట్రీ ఇస్తాడు, లైక్ ఎక్స్ట్రా గ్రాసరీ అలా మనకి ఏదైనా ఉంటే అండ్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ ఉంటుంది కదా అది ఆర్గనైజ్ చేసుకోవడానికి. నేను ఎక్కువ ఏమి పెట్టను స్టఫ్, లైక్ ఫ్రెష్ గా తెచ్చుకుంటాను, కాకపోతే ఇంకా మినిమం ఉన్నవి ఇలా క్విక్ లుక్ ఇస్తే కనుక ఇలా ఉంటుంది. అలానే ఇంకా ఇవి చాలా ఉండాలి, మా సన్ ఎక్కడెక్కడ వేస్తుంటాడు, ఇది మేము న్యూయార్క్ ట్రిప్ అప్పుడు. అలానే అట్లాంటా మీకు తెలుసు కదా కోక్కి మెయిన్ ఆఫీస్ ఇక్కడ, సో కోక్ మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు అది ఒక మెమరీ కోసం తీసుకున్నాము. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది కిచెన్, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అలా లివింగ్ ఏరియాలో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నుంచి ఇంటరాక్ట్ అవుతూ కుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఐ మీన్ బాగుంటుంది, లైక్ ఫ్రీగా టీవీ కూడా ఇక్కడ నుంచి విజిబుల్ ఉంటుంది. ఇది న్యూట్రీ బుల్లెట్ రీసెంట్ గా తీసుకున్నాను మీకు తెలుసు కదా, ఇన్ కేస్ మీకు నా హోమ్ టూర్ నచ్చినట్టయితే నేను మీకు కిచెన్ టూర్ మళ్ళీ చేస్తాను, అప్లయన్సెస్ అవన్నీ నా దగ్గర ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిల్క్ షేక్స్ అలా కిడ్స్ కి చేసుకోవాలి అంటే చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇది ఎయిర్ ఫ్రైయర్, మీకు రీసెంట్ గా అందరూ స్టార్ట్ చేశారు కదా చేయడం, లైక్ హెల్దీ స్నాక్స్ వితౌట్ ఆయిల్ డీప్ ఫ్రైయర్ లేకుండా. ఇవన్నీ రెగ్యులర్ మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసి డిష్ వాషర్, మనకి యుఎస్ లో అందరికి మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ మీకు డొమెస్టిక్ హెల్ప్ ఎవరు దొరకరు కదా, సో దానికోసం అని చెప్పేసి ఎవ్రీ హౌస్ కి ఉంటుంది. లాండ్రీ రూమ్ ఇచ్చాడు ఇక్కడ,
లాండ్రీ రూమ్ ఏంటంటే అప్ స్టేర్స్ అయినా ఇస్తాడు లైక్ డౌన్ స్టేర్స్ అయినా ఇస్తారు బిల్డర్, ఇంకా అది చాయిస్ అన్నమాట. నాకేమో డౌన్ స్టేర్స్ ప్రిఫరబుల్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ కూడా యూజ్ చేస్తున్నాం మేము, ఎందుకంటే కిడ్స్ ఏదో ఒక స్టఫ్ ఉంటూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు పైకి వెళ్దామా. ఇది 5-bed హోమ్ అండి. కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా, పైన ఏంటంటే ఒక మీడియా రూమ్ అండ్ మాస్టర్ బెడ్ ఇంకా కిడ్స్ రూమ్ ఇచ్చాడు. ఏంటంటే నేను కిడ్స్ బెడ్రూమ్ ని దేవుడి రూమ్ లో వాడుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ ఇలా స్టైర్స్ రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుడిది గది అన్నమాట. ఇంకా ఇక్కడ బయట వచ్చేసి కామన్ బాత్రూమ్ అండ్ ఒక క్లాసెట్ ఇచ్చాడు. సో ఇమీడియట్ గా స్టైర్స్ తీసుకోగానే మనకు ఒక టాయ్స్ రూమ్ కూడా వస్తుంది. సో మా పాప మీరు చూసే ఉంటారు కదా. హే చిట్టలి, హాయ్ పికబో, హాయ్ రిషాన్, సే హాయ్. సో ఎవ్రీడే కిడ్స్ ని ఇక్కడ కంపల్సరీ లైక్ తీసుకొస్తూనే ఉండాలి, వాళ్ళకి బోర్ కొట్టదన్నమాట ఈ రూమ్. ఇది మాస్టర్ బెడ్ అండి, ఏం చేయించలేదు నేను, యాక్చువల్ సింపుల్ గా ఉంటుంది. హస్బెండ్ ఆఫీస్ రూమ్ కూడా ఇదే, అంటే కార్నర్ కి ఒక టేబుల్ వేసారు కదా అది. ఏంటి అంటే మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక ఎక్స్ట్రా టీవీ తీసుకున్నాము. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్ మాస్టర్ బెడ్ కి. మీకు ఈ డివైసెస్ ఇవి తెలిసే ఉంటాయి కదా, ఇది నెస్ట్. మీరు ఎక్కడి నుంచి అయినా ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి, ఇట్స్ కనెక్టెడ్ త్రూ వైఫై. ఇది మాస్టర్ బెడ్ కి కనెక్టెడ్ బాత్రూమ్. సో చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఇది వాకింగ్ షవర్ అండి. అలాగే ఇది మా క్లాసెట్, మా హస్బెండ్ మాస్టర్ బెడ్ కనెక్టెడ్ ఉన్న క్లాసెట్. కింద ఆఫీస్ వేర్ ఏమో కింద బెడ్రూమ్ లో అరేంజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి ట్రెడిషనల్ వేర్, ఇంకా ఏదైనా పార్టీ వేర్ క్లోత్స్ అన్నమాట. కిడ్స్ వి అవన్నీ కిడ్స్ రూమ్ క్లాసెట్ లో పెట్టాను. సో ఇలా ఎంటర్ అవ్వగానే మీకు ఇది మీడియా రూమ్ యాక్చువల్లీ. కాకపోతే మేము ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో కిడ్స్ తో బిజీ ఉంటాం కదా చిన్నపిల్లలు. సో మాకు మూవీస్ చూసేంత టైం కూడా దొరకట్లేదు. ఏంటంటే ఇంకా పాత సోఫా అవి ఏమంటే ట్రాష్ చేయడం ఇష్టం లేక కిడ్స్ వచ్చేసి ఎంజాయ్ చేస్తారు ఈ రూమ్ లో కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్స్ అవి ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఉంటాయి కదా అనేసి తీసుకున్నాము. ఇక్కడ జనరల్లీ ఇక్కడ ఈ వాల్ కి ప్రొజెక్టర్ పెట్టేసి ఇక్కడ స్క్రీన్ బాగుంటుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో చూసాను, మేము కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. పైనుంచి ఇది మనకి హై సీలింగ్ కాదు ఈ హౌస్, ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ ఇచ్చాడు హై సీలింగ్. ఇలా ఉంటుంది వ్యూ పైనుంచి చూస్తే మీకు. బ్యాక్యార్డ్ చూద్దామా, మా సన్ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు.
Hey Rishan. Hey. What are you playing? Skateboard. Mm-hmm. ఇక్కడ యాక్చువల్లీ గజెబో ఉండేదండి, కాకపోతే స్టామ్ వచ్చినప్పుడు అది పైనది బ్రేక్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కొన్ని ప్లాంట్స్ పెట్టాము. ఇది గ్రిల్. ఏంటంటే ఈవినింగ్ టైం బాగుంటుంది, లైక్ గ్రిల్ చేసుకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా. సో ఇవి కొన్ని ప్లాంట్స్, థాయ్ మిర్చి, ఆరెంజ్, లైక్ మీరు ఇందాక యాపిల్ చూసారు కదా అదే టైంలో ఒక ఆరెంజ్ కూడా పెట్టాం సీడ్ తో, వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్. ఇంకా ఇవన్నీ రెగ్యులర్ మింట్, కరివేపాకు. సో మా సిస్టర్ వర్కింగ్ అన్నమాట, సాఫ్ట్వేర్ సైడ్ మేనేజరు. యాక్చువల్గా తనకి స్మాల్ కిడ్స్ కూడా ఉన్నారు, అయినా సరే కొన్ని వెజిటేబుల్స్ బ్యాక్ యార్డ్ లో పెట్టింది. ఈ ఎండింగ్ కి చాలా వెజిటేబుల్స్ ఉంటాయి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒకటి బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ అని కవర్ చేస్తాను. సో చూసారు కదా హోమ్ టూరు, మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.